ముషిరాబాద్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ గెలవాలని పాదయాత్ర చేస్తుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సీతక్కతో పాటుగా చాలా మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా వస్తున్న పరిస్థితి ఉంది కాంగ్రెస్ సభ కొనసాగుతుంది ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అమలు పరుస్తామని చెప్పడం జరిగింది సీతక్క గారు సీతక్క సీతక్క ముషిరాబాద్ లో మీరు పర్యటిస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్ గెలుపొందే లక్ష్యంగా ప్రజలందరూ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో మీ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్తున్నాయి మా క్యాండిడేట్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో అది ప్రజలకు ముందు ఆల్రెడీ 1 మంత్ క్రితం నుంచి మేము ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీలు అది ఇంటింటికి గడప గడపకు గల్లీ గల్లీకి ప్రతి గుండెకు చేరే విధంగా ఈ రోజు గౌరవనీయులు పెద్దలు మాజీ మరి మంత్రి గారు అంజన్ కుమార్ అన్న గారి తోటి వారి నియోజకవర్గంలో నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రచార నిమిత్తం ఈ రోజు నియమించడం జరిగింది దానికోసం నేను ఇక్కడికి వచ్చినా మంచి స్పందన ఉంది మేము ఏం చేస్తాం అనేది ఒక ఆరు గ్యారెంటీలను చూస్తే అద్భుతమైనటువంటి రిసీవింగ్ వస్తా ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చి ఈ ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని చెప్పారు ముస్లిం ఫ్యామిలీ గారు సార్ 12% రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ ఇవ్వలేదు ఈసారి ఓటు ఏమి అంటున్నారు ఎట్లా అనిపిస్తున్నారు మీరు ఏం చేయబోతున్నారు కేసీఆర్ ప్రజలకు స్వాస్థ్యంగా ఏ జీవితాన్ని ఏ లైఫ్ నివ్వలే కేవలం తాత్కాలికంగా అంగట్లో సర్కుల్ లెక్క అప్పుడు ఓట్ల అవసరం ఉన్నాయి కాబట్టి ఓట్లను కొనుగోలు చేయడం దానికి రకరకాల మాటలు మాట్లాడడం ముస్లింలైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరికీ రిజర్వేషన్ అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా స్వాస్థ్యమైనటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు పూటకో మాటలు చెప్పి మాటల గారడితో రెండు సార్లు అధికారానికి వచ్చారు ఈసారి అవకాశం లేదని చెప్పి రెస్ట్ ఇస్తారు ఓడిస్తే రెస్ట్ తీసుకుంటాం అంటున్నారు 10 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి గారు ఏ పల్లెలు తిరిగిండు ఎప్పుడు రెస్టులనే ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడే కూడా ఇంతకుముందు ఏమో సీఎం హోదాలో రెస్ట్ తీసుకున్నాడు ఇప్పుడేమో ప్రతిపక్ష ఓడిపోయి రెస్ట్ తీసుకుంటాడు కానీ ప్రజలకు మాత్రం ఎప్పుడు వీళ్ళు కష్టాలు పెట్టిరు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు పెట్టిండు ఆయన మాత్రం రెస్ట్లో ఉన్నాడు అధికారంగా ఉండి వరదలు వచ్చినా వర్ష కరోనా వచ్చినా కష్టం వచ్చినా ప్రజల దగ్గర రాకుండా ఇబ్బంది పెట్టిండు అక్క మొత్తం చూసినట్టయితే సీతక్క మొత్తం ప్రజల యొక్క ఆదరణ చూస్తుంటే చాలా ఉవ్వెత్తున వస్తున్నారు ప్రజలందరూ వస్తున్నారు బ్రహ్మరథం పడుతున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు అర్థమైపోయింది రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అందుకోసమే ఈ ఒక్కసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి వాళ్ళు ఎన్ని జిమ్మికులు చేసినా డబ్బు వాళ్ళు నమ్ముకునేది డబ్బులను మేము నమ్ముకున్నది ప్రజలను కాబట్టి వాళ్ళు డబ్బులు విపరీతంగా గుమ్మరిస్తూ ఉన్నారు మాతో ఉండేటువంటి వ్యక్తులను కొనుగోలు చేస్తూ ఉన్నారు ఓటర్లను కొనుగోలు మేము ప్రజలకే ఒకటే చెప్తున్నాం డబ్బు తీసుకోండి 10 ఏళ్ళ నుంచి దోసుకున్నారు ఇవాళ నిర్మల్ దగ్గర అంటే కడెం ప్రాజెక్టు కాంగ్రెస్ కట్టింది నాగార్జున సాగర్ కాంగ్రెస్ కట్టింది కానీ 60-70 ఏళ్ళైనా కూలలే కానీ 3 ఏళ్ళలో 1 లక్ష కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం కుంగిపోయింది మన డబ్బంతా కూడా ఈ రకంగా అవినీతి చేశారు కాబట్టి ఆ ఇచ్చిన డబ్బును తీసుకోవాలి చేతి గుర్తుకు ఓటేయాలి ఇదే మా నినాదం ఓకే అంజన్ కుమార్ అభ్యర్థి ముషిరాబాద్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుస్తున్నారు పాదయాత్ర ఎట్లా కొనసాగుతుందండి బ్రహ్మాండంగా సాగుతుంది వీధి వీధి వాడవాడ తిరుగుతూ కాంగ్రెస్ సాయంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఏ రోడ్లు వేసినా ఏమన్నా అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ప్రియతమ నేత దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా ఇలా పాదయాత్ర ములుగు సీతక్క గారు ముషిరాబాద్ ప్రాంతంలో పర్యటిస్తుంటే మహిళా సోదరులు అందరూ కూడా ఆర్తర స్వాగతం పలుకుతున్నారు సీతక్క అంటే తెలంగాణ జిల్లాలోనే సీతక్క ఆమె అందరికీ సమ్మక్క సారక్క ఎట్లా ఉందో ఈ సీతక్క కూడా ఈరోజు మా ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో రావడానికి అందరూ కూడా ఆమె బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతా ఉన్నారు సీతక్క వచ్చిందంటే ముషిరాబాద్ కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ఎట్లా తీసుకుపోతున్నారు అంత ఇంటింటికి వాడ తీసుకొస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ఎమ్మెల్యే గారు కూడా సీతక్క గారు ఇంటింటికి ఆరు పథకాలను తీసుకుని అంటే ముషిరాబాద్ లో కాంగ్రెస్ ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సీతక్క గారు వచ్చారు వారి యొక్క వారి ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుంది ఆరు గ్యారెంటీ స్కీమ్స్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరిస్థామని కూడా స్పష్టం చేస్తున్నారు ఇంటింటికి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం ప్రజలు కూడా చాలా ఆసక్తిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అమలు పరిస్థారని ఖచ్చితంగా అమలు పరిస్థారు ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏ విధంగా అయితే ఇచ్చిందో ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అదే తరహాలో అమలు పరిస్థారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఆసక్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు మొబిలైజ్ చేస్తున్నారు ర్యాలీ అవుతున్నారు కెమెరాస్టన్ శేఖర్తో కలిసి సాదిక్ బిగ్ టీవీ హైదరాబాద్।